వేరే కంట్రీలో ఉంటున్న మార్క్యూస్కు తన తండ్రి చనిపోయాడని తెలిసి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక ప్లేన్లో ఆ ఊరికి వెళ్తుంటారు దారిలో పెద్దగా గాలి తుఫాన్ రావడంతో ప్లేన్ క్రాష్ అవుతుంది మార్క్యూస్ కళ్ళు తెరిచే టైంకి ఒకరింట్లో గాయాలతో బంధించబడి ఉంటాడు అక్కడ ఆమె తన రక్తం అండ్ ఇంకా చర్మంతో తయారు చేసిన ఒక బుగిటి బొమ్మతో తనను రికవరీ చేస్తానని చెప్తుంది కానీ అసలు నిజానికి అక్కడ జరిగేది వేరు అయితే అసలు అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీ ఏమయ్యారు అసలు ఆ బొమ్మతో ఆమె ఏం చేస్తుంది ఇక స్టోరీలోకి వెళ్దాం మూవీ స్టార్టింగ్లో మార్క్యూస్ చిన్నతనంలో తన నాన్న తనను కుట్టిన దెబ్బలను తన బాడీపై చూసుకుంటూ ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మార్క్యూస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన నాన్న చనిపోయాడని కాల్ వస్తుంది మార్క్యూస్ తన ఫ్రెండ్ చనిపోతే తన ఫ్యామిలీతో కలిసి ఉంటాడు సో ఇక తను తన వైఫ్ ఇంకా ఇద్దరు పిల్లలు కలిసి తన తండ్రి అంత్యక్రియలకు బయలుదేరుతాడు వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్లో బాగా తుఫాన్ రావడంతో వీళ్ళ ప్లేన్ క్రాష్ అవుతుంది మార్క్యూస్ కళ్ళు తెరిచేలోపు ఒక ఇంట్లో ఒక రూమ్లో బెడ్ పై మేల్కొంటాడు అతనికి గాయాలై ఉంటాయి అండ్ కాలి పాదానికి కట్టుకట్టి ఉంటుంది మొత్తం దానికి బ్లడ్ ఉంటుంది తన అడుగు కింద పెట్టలేకపోతాడు బాగా పెయిన్ అనుభవిస్తాడు అంతలో ఎలోయిస్ అనే ఆమె రూంలోకి వస్తుంది మార్క్యూస్ ఆమెను నేను ఎక్కడున్నాను నాకేమైంది నా ఫ్యామిలీ ఏరి అని అడుగుతాడు ఎలోయిస్ తన హస్బెండ్ ఏర్లను పిలిచి తను నా మాట వినట్లేదు రష్ తీసుకోమంటే తీసుకోవట్లేదని చెప్తుంది ఏర్లు లూయిస్ను పిలుస్తాడు అతను వచ్చి మార్క్యూస్ను బెడ్పై పడుకోబెట్టి కీప్ కామ్ అని చెప్తూ బలవంతంగా మంచంపై పడుకోబెడుతుంటాడు బట్ మార్క్యూస్ అరుస్తూ తన ఫ్యామిలీ ఎక్కడా అని అడుగుతాడు దానికి వాళ్ళు నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మాకు నువ్వు మాత్రమే కనపడ్డావని ఎవరూ లేరని చెప్తారు మార్క్యూస్ తన ఫ్యామిలీ కోసం వెళ్ళాలని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటాడు అప్పుడే ఎలోయిస్ ఏదో పౌడర్ లాంటిది తన చేతిలోకి తీసుకొని మార్క్యూస్ ఫేస్పై ఊదుతుంది దాంతో తను స్పృహ కోల్పోతాడు అంటే వేరే ట్రాన్స్లోకి వెళ్తాడు ఎలోయిస్ మార్క్యూస్ స్కిన్ అండ్ బ్లడ్ ఇంకా మట్టితో ఒక బొమ్మను తయారు చేస్తుంది దానికి మార్క్యూస్ కోట్ క్లాత్ను వేస్తుంది దానిపై ఏలు చిన్నగా ఉమ్మినట్లు చేస్తాడు లూయిస్ ఒక మూడు బందలు తవ్వుతాడు ఎలోయిస్ పడుకొని ఉన్న మార్క్యూస్ దగ్గరికి వెళ్ళి ఆ పౌడర్ లాంటి దాన్ని తన పై ఊదుతుంది దాంతో మార్క్యూస్ లెగుస్తాడు మార్క్యూస్ ఎలోయిస్తో మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి నాకు అంబులెన్స్ కావాలి పిలవండి అని అంటాడు దానికి ఎలోయిస్ ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్ల వరకు ఏ హాస్పిటల్ లేదని అండ్ ఇంకా తన దగ్గర టెలిఫోన్ కూడా లేదని చెప్తుంది ఇంకా నేను నీ కోసం ఒకటి తీసుకొచ్చా అని ఇది నీవు త్వరగా రికవరీ అయ్యేలా చేస్తుంది అని చెప్పి తను తయారు చేసిన ఆ బొమ్మను చూపిస్తూ ఇది బుగిటి అని ఇంకొకరి కోసం ఇది నిలబడుతుంది అని ఇప్పుడు ఈ బుగిటి నీ ఇంకా ఇది నీ ప్రతిరూపం లాంటిదని దీనికి గుడ్ థింగ్స్ జరిగితే నీకు గుడ్ థింగ్స్ జరుగుతాయని చెప్తుంది ఈ బుగిటి అనేది ఒక ఫోక్ మ్యాజిక్ అని చెప్పి ఆ బొమ్మను మార్క్యూస్ ఉన్న లోని కిటికీ దగ్గర పెట్టి రోడ్ వైపుగా నీకు సహాయం చేయడానికి ఆర్ నీకు సంబంధించి ఎవరైనా వస్తే ఇది చూస్తుందని చెప్పి ఇంకా అక్కడ ఉప్పును లైన్ లాగా పోసి ఇప్పుడు డెవిల్ కూడా ఇక్కడికి రాలేదని నిన్ను ఎవరు తీసుకుపోలేరని చెప్పి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది నైట్ టైంలో మార్క్యూస్ లేచి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు బెడ్ దిగగానే ఒక కాలు అసలు కింద అడుగుపెట్టనివ్వదు బాగా పెయిన్ వస్తూ ఉంటుంది అయినా సరే అలానే ఎలాగో అలాగ నడుస్తూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు బట్ అది లాక్ వేసి ఉంటుంది దాంతో రూమ్లోని కిటికీలోంచి బయటకు వచ్చి పక్కనున్న ఇంకో షెడ్ లాంటి దానిపై ఒక హోల్ లోంచి లోపల చూస్తుంటాడు అందులో ఎలోయిస్ ఏల్ లూయిస్ అండ్ ఇంకా కొంతమంది ఏదో పాట పాడుకుంటూ భజన చేస్తున్నట్లుగా ఉంటారు ఎలోయిస్ వాళ్ళతో ఈరోజు యానిమల్స్ పాట్ను యూజ్ చేసి హీలింగ్ వైద్యం చేయబోతున్నామని చెప్తుంది ఇంకా బ్లాక్ మూన్ డే రోజు మేము మిమ్మల్ని పూర్తిగా క్యూర్ చేస్తామని అంటుంది ఎలోయిస్ అక్కడున్న వాళ్ళలో లొరైన్ అనే ఆమెను పిలిచి ఏర్లుతో ఆ పిల్లి నాలుకను తీసి లొరైన్ బుగిటీలో పెట్టమని చెప్తుంది ఏర్లు అలానే చేస్తాడు ఆ తర్వాత ఎయిర్ అండ్ ఇంకా ఎలోయిస్ వాళ్ళు లొరైన్ ను మాట్లాడు మాట్లాడు నువ్వు క్యూర్ అయ్యావు అని అంటూ ఉంటారు దాంతో ఆమె నేను మాట్లాడగలుగుతున్నాను అని అంటుంది అంటే తనకు అంతకుముందు మాటలు రావు ఇప్పుడు అలా చేయడం వల్ల తను మాట్లాడగలిగిందనమాట నెక్స్ట్ ఎలోయిస్ జూలియస్ను పిలిచి ఇతనికి యాక్సిడెంట్ అయిందని ఆ తర్వాత నుంచి ఇతని కళ్ళు కనపడట్లేదని చెప్పి ఆ పిల్లి కళ్ళను తీసి జూలియస్ బుగిటిలో పెట్టమని ఏర్లును ఆ మేక కళ్ళను తీసుకురమ్మని ఆ కళ్ళను జూలియస్ కళ్ళ ప్లేస్లో పెడుతుంది ఇక ఎలోయిస్ జూలియస్ను ఇక కనపడుతుంది చెప్పు ఏం కనపడుతుంది అని అడుగుతున్నప్పుడు జూలియస్ తన చేతిని పైనుంచి చూస్తున్న మార్క్యూస్ వైపు చూపించి అతన్ని చూస్తున్నా అని అంటాడు దాంతో వీళ్ళు అటువైపు చూస్తే ఎవరు ఉండరు ఇక మార్క్యూస్ ఫాస్ట్గా అక్కడి నుంచి తప్పించుకొని తిరిగి తన రూమ్లోని కిటికీ నుండి లోపలికి వెళ్తాడు ఇక ల్యూయిస్ ఎయిర్ ఇంకా ఎల్లోయిస్లు కలిసి మార్క్యూస్ ఉన్నాడా లేదా అని చెక్ చేయడానికి వెళ్తారు వాళ్ళ రూంలోకి వచ్చేలోపు మార్క్యూస్ ఏం తెలియనట్లుగా బెడ్ పై పడుకొని ఉంటాడు కానీ హడావిల్లో విండో క్లోజ్ చేయడం మర్చిపోతాడు ఎలోయిస్ వచ్చి అడిగినప్పుడు గాలి కోసం నేనే తీశానని చెప్తాడు ఎలోయిస్ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ తను ముందు పోసిన ఉప్పు ఒకవైపు పోయి ఉంటుంది అంటే మార్క్యూస్ కాలు తగిలి అది పోయి ఉంటుంది ఎలోయిస్ మార్క్యూస్తో నువ్వు నీ కళ్ళతో చూసావు కదా మేము వైద్యం చేయడం నీవు నీ కళ్ళతో చూసావు కదా అని అంటూ ఉంటుంది దాంతో మార్క్యూస్ అది ఫేత్ హీలింగా అని అడుగుతాడు దానికి ఎలోయిస్ హోలీ స్పిరిట్ ప్లేస్లో బుగిటీని యూస్ చేస్తామని చెప్పి నీకొకటి చెప్పాను గుర్తుందా అని బుగిటీకి మంచి చేస్తే నీకు మంచి జరుగుతుందని చెప్తుంది ఇంకా నువ్వు సిటీ బాయ్వి అని చెప్పి ఆ విండో డోర్కి లాక్ వేసి వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి మార్క్యూస్ లేచి పక్కనే ఉన్న ఫుడ్ను తింటూ ఉంటాడు అంతలో అప్పుడే అక్కడికి ఎలోయిస్ వస్తుంది మార్క్యూస్ ఎలోయిస్తో ఈ ఫుడ్ చాలా బాగుందని నిన్న జరిగిన దానికి సారీ అని చెప్పి నేను నా ఫ్యామిలీని మిస్ అయ్యానని చెప్తాడు ఎలోయిస్ మార్క్యూస్తో నువ్వు నీ స్ట్రెంత్ను కాపాడుకోవాలని స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఇంకొంచెం ఫుడ్ తీసుకొస్తానని కిందకు వెళ్తుంది డోర్ దగ్గర ఒక బెల్ ఉంటుంది మార్క్యూస్ ఆ బెల్లోని వేలాడేదాన్ని తీసుకొని అతని పాకెట్లో పెట్టుకుంటాడు ఎలోయిస్ వచ్చి ఇంకా ఫుడ్ తెచ్చి నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలని ఇస్తుంది మార్క్యూస్ ఎలోయీస్తో తన కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారని సెల్యులర్ ఫోన్ ఉంటే తనకివ్వమని అడుగుతాడు ఎలోయిస్ అప్పుడే చెప్పాను కదా నా దగ్గర ఫోన్ ఏం లేదని అని అంటుంది ఇంకా ఆ తర్వాత కొన్ని బోన్స్ను చూపిస్తూ బోన్స్తో క్యాస్ట్ చేస్తా అని బ్లడ్ మూన్ డే రోజు నీకు క్యూర్ అవుతుందని ఆ రోజు నువ్వు నీ ఫ్యామిలీని కలుస్తావని చెప్తుంది ఆ బ్లడ్ మూన్ డే రోజు రావడానికి కొన్ని రోజులే ఉందని చెప్తుంది ఎలోయిస్ రూమ్ నుండి వెళ్తున్నప్పుడు మార్క్యూస్ ఎందుకు డోర్ లాక్ చేస్తున్నారని అడిగితే ఎలోయిస్ అది నీ మంచికే అని చెప్పి లాక్ వేసి వెళ్ళిపోతుంది ఎలోయిస్ రూమ్ నుండి వెళ్ళిన తర్వాత మార్క్యూస్ ఆ బోన్స్ను ఒక షేప్గా పెట్టినప్పుడు అది ఒక హ్యాండ్లా కనపడుతుంది దాంతో తన తిన్న ఫుడ్ గుర్తొచ్చి వాంతింగ్స్ చేసుకుంటాడు అందులో స్కిన్ కనపడుతుంది అది మార్క్యూస్ వాళ్ళ అబ్బాయిది తన హ్యాండ్పై థర్టీ అని నెంబర్ ట్యాటూ ఉంటుంది అంతలో ఎలోయిస్ వచ్చి ఆ బోన్స్ ఇక్కడ వద్దు అని తనతో తీసుకెళ్తుంది మార్క్యూస్ ఆ బెల్కున్న వేలాడేదాన్ని తీసుకుంటాడు కదా దాంతో ఆ డోర్ లాక్ ఓపెన్ చేసి ఒక కాలితో కుంటుకుంటూ మెట్లు దిగుతుంటాడు అప్పుడే ఏ లాటు పక్కగా వెళ్తాడు మార్క్యూస్ తను కనపడకుండా డోర్ వేస్తాడు ఏ అక్కడ నుండి వెళ్ళాక మార్క్యూస్ ఒక లోకి వెళ్తాడు అందులో ఒక బర్డ్ కేజీలో ఉంటుంది అది ఏమంటే అది మాట్లాడుతూ ఉంటుంది అయితే మార్క్యూస్ ఆ కేజీకున్న క్లాత్ను తీయగానే ఆ బర్డ్ ఆ ఓల్డ్ మ్యాజిక్ నాకు దొరికింది ఓల్డ్ టైమ్ మ్యాజిక్ అని అంటూ ఉంటుంది అది కిచెన్లో ఉన్న ఎలోయిస్ వింటుంది వెంటనే మార్క్యూస్ వెంటనే దాన్ని నోరు ముయ్యమని అంటాడు అంతలో ఎలోయిస్ వస్తుంటే మార్క్యూస్ పక్కన దాక్కుంటాడు అప్పుడే ఆ బర్డ్ నోర్ముయ్ అని అంటుంది ఎలోయిస్ నేను నీకు ఇది నేర్పించలేదుగా అని చెప్పి మార్క్యూస్ రూమ్ దగ్గరకు వెళ్తుంది అక్కడ మార్క్యూస్ ఉండడు ఇక ఎలోయిస్ ఏలును లూయిస్ను పిలిచి మార్క్యూస్ను వెతకమంటుంది మార్క్యూస్ అవుట్ సైడ్ అడవుల్లోకి వెళ్ళి ప్లేన్ క్రాష్ అయిన ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేన్లో చెక్ చేస్తాడు ఎవరు ఉండరు చుట్టుపక్కల వెతుకుతున్నప్పుడు అప్పుడే లూయిస్ వచ్చి అతన్ని గట్టిగా కొడతాడు లేచేసరికి మార్క్యూస్ రూమ్లో ఉంటాడు కిటికీలోంచి చూసినప్పుడు వాళ్ళందరూ గుర్ర బండిలో ఎక్కడికో వెళ్తూ ఉంటారు మార్క్యూస్ బెడ్పై కూర్చొని తన కాలికున్న కట్టును తీసి చూస్తే పాదానికి ఒక పొడవైన సీల లాంటిది గుచ్చి ఉంటుంది దాన్ని చాలా కష్టంగా బ్లడ్ అంతా కారుతూ ఉంటే బయటకు తీసేస్తాడు ఇక రూమ్ నుండి బయటకు వచ్చి అవుట్ సైడ్ పాతి పెట్టిన బొందలను తవ్వుతాడు ఎందుకంటే తన ఫ్యామిలీని పాతి పెట్టారనే అనుమానంతో వాటిని తవ్వుతాడు బట్ అందులో జంతువుల డెడ్ బాడీస్ ఉంటాయి ఇక పక్కనే ఉన్న షెడ్ లాంటి ప్లేస్కి వెళ్ళి వెతుకుతున్నప్పుడు కొన్ని శవాలు ఇంకా బుగిటీలు ఉంటాయి మార్క్యూస్ అసలు ఎలోయిస్ ఇలా ఇవన్నీ ఎందుకు చేస్తుందని అనుకుంటాడు ఇంకా అక్కడ ఎయిటీన్ సిక్స్టీలోని ఒక ఫోటోలో లూయిస్ ఎలోయిస్ ఎయిర్లు ఉంటారు అండ్ ఒక బుక్లో బ్లడ్ మూన్ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ది లైఫ్ స్పెల్ అని రాసి ఉంటుంది ఇంకా బ్లడ్ ఆఫ్ మై బ్లడ్ సీడ్ ఆఫ్ మై సీడ్ ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ అని రాసి ఉంటుంది సో ఇక మార్క్యూస్కు అతనిపై వాళ్ళు స్పెల్ చేశారని అర్థమవుతుంది ఎలోయిస్ ఏళ్ళుతో మార్క్యూస్ కాలికి డ్రెస్సింగ్ చేయాలని చెప్తుంది దాంతో మార్క్యూస్ తను అంతకుముందు కాళ్ళ నుండి తీసిన ఆ మేకును మళ్ళీ తన కాల్లో గుచ్చుకొని మళ్ళీ కాటన్ను చుట్టేస్తాడు ఎలోయిస్ ఇంకా ఏర్లు తన రూమ్లోకి వచ్చి మార్క్యూస్ నువ్వు ఇదంతా నడవలేదు కదా నడిచావా అని అడిగినప్పుడు మార్క్యూస్ నో 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 అని అంటాడు దానికి ఎలోయిస్ ఓకే నేను నీ పాదాన్ని చెక్ చేస్తా అని చెప్పి చూసినప్పుడు ఆ మేకు కనబడడంతో వాళ్ళు కూల్ అవుతారు ఇంకా ఎలోయిస్ మార్క్యూస్తో మొత్తం క్యూర్ అవ్వడానికి నువ్వు చాలా దగ్గరలో ఉన్నావని చెప్పి అందరూ రూమ్లోంచి బయటకు వెళ్తారు వెంటనే మార్క్యూస్ తనకు దొరికిన వాళ్ళ అబ్బాయి మొబైల్ను తీసి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు బట్ మొబైల్ పాస్వర్డ్ ఎంత ట్రై చేసినా అది ఓపెన్ అవ్వకపోవడంతో ఇక ఎమర్జెన్సీకి కాల్ చేసి పోలీస్ వాళ్ళతో కాంటాక్ట్ అవుతాడు బట్ అందులో వన్ పర్సెంటే ఛార్జింగ్ ఉంటుంది పోలీస్ అతను కాల్ లిఫ్ట్ చేయగానే ప్లేన్ యాక్సిడెంట్లో మా ఫ్యామిలీ మిస్ అయిందని నేను ఆ తర్వాత ఈ ఇంట్లో మేల్కొన్నానని చెప్పి అది ఎక్కడుందో నాకు తెలియదని చెప్తాడు అప్పుడే పోలీస్ అతను నువ్వు మార్క్యూసా అని అడుగుతాడు దానికి మార్క్యూస్ హా అవును నేను మీకు తెలుసా అని అడుగుతాడు ఫైవ్ డేస్ బ్యాక్ నీ వైఫ్ ఇంకా డాటర్ వచ్చి నువ్వు ఇంకా మీ అబ్బాయి కనపడట్లేదని కంప్లైంట్ ఇచ్చారని ఇంకా నీ కొడుకును కనిపెట్టలేదని చెప్తాడు ఇంకా నువ్వెక్కడున్నావో చెప్పు నేను అక్కడికి వచ్చి నిన్ను కాపాడుతా అని అంటాడు దానికి మార్క్యూస్ నేను ఒక ఇంట్లో ఉన్నానని వాళ్ళు బ్లాక్గా ఉన్నారని చెప్తాడు ఒక అమ్మ పేరు ఎలోయిస్ అని తన హస్బెండ్ నేమ్ ఏర్ అని చెప్పగానే ఆ ఓల్డ్ కపుల్స్ నాకు తెలుసని చెప్పి నేను వెంటనే ఆ ఫామ్ దగ్గరికి వస్తున్నా అని చెప్తాడు వెంటనే తన కాలుకున్న కట్టు తీసి ఆ మేకును తీసి మళ్ళీ కట్టుకుంటాడు అంతలో కిటికీలోంచి పోలీస్ కార్ రావడం చూస్తాడు బట్ అప్పుడే ఎలోయిస్ రూమ్లోకి వచ్చి మార్క్యూస్ బుగిటిని తీసుకొని ఆ బొమ్మను గట్టిగా విసిరినట్లుగా ఇంకో చేతిలో పడేసి దాన్ని గట్టిగా ఒత్తడంతో తను బెడ్ పై పడతాడు లెగవలేకపోతాడు ఆ బుగిటి నోట్లోని నాలుకను బయటకి లాగడంతో తను అరవలేకపోతాడు మాటలు రావు ఇంకా ఆ బుగిటి చుట్టూ తాడును కట్టడంతో మార్క్యూస్ను కట్టినట్లుగా తను ఎటు కదలలేకపోతాడు ఎలోయిస్ కిందకు వెళ్ళి ఎయిర్ లింకా ఎలోయిస్ పోలీసులతో మాట్లాడతారు మార్క్యూస్ ఎలాగో గట్టిగా లేచి కిటికీలోంచి చూస్తూ అరుద్దామని ట్రై చేస్తుంటే మాటలు రావు పోలీసు అతను మార్క్యూస్కు కాల్ చేస్తాడు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తాడు బట్ మాట్లాడలేకపోతాడు అంతలో బ్యాటరీ అయిపోయి మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుంది ఇక మార్క్యూస్ ఆ బొగిటిను దానిలో పెట్టిన నాలుకను తీసుకొని బయటకు పారిపోతాడు ఆ పోలీస్ ఆఫీసర్ కారు కనపడుతుంది అతను మార్క్యూస్ను ఎక్కించుకుంటాడు ఆ బొగిటిలో నాలుకను పెట్టి ఆ కపుల్స్ క్యాస్ట్ చేస్తారని తన్ను బాధ పెట్టారని చెప్తాడు అలా జరిగినవన్నీ చెప్తూ వస్తూ ఉంటాడు అంతలో ఆ పోలీస్ అతను కార్ను ఎలోయిస్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు అక్కడ అందరూ కలిసి మార్క్యూస్ను బంధిస్తారు ఎలోయిస్ బ్లడ్ మూండే వస్తుందని అందరినీ తీసుకురమ్మని అనగానే అక్కడి వాళ్ళు మార్క్యూస్ వైఫ్ను ఇంకా ఇద్దరు పిల్లలను అక్కడికి తీసుకొస్తారు బట్ వీళ్ళ ముగ్గురు ట్రాన్స్లో ఉంటారు మార్క్యూస్ను టేబుల్పై పడుకోబెడతారు ఎలోయిస్ మార్క్యూస్తో ఇంకో టెన్ సెకండ్స్లో ఈ గుండె నీకు ఉండదని చెప్తుంది ఎలోయిస్ ఒక కత్తితో మార్క్యూస్ను పొడిచే టైంలో మార్క్యూస్ లేచి ఎలోయిస్ చేతిని గట్టిగా పట్టుకొని మేకుతో ఏర్ల గుండెలో పొడుస్తాడు అంతలో అక్కడున్న జనాలందరూ పారిపోతారు మార్క్యూస్ అక్కడున్న బొగిటిలను ఏదో చేస్తూ ఉంటాడు అవి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళవి వాటిని నాశనం చేస్తాడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫేసెస్ పై ఆ పౌడర్ లాంటి దాన్ని ఊది వాళ్ళను ట్రాన్స్ నుండి బయటకు తీస్తాడు ఇంకా వాళ్ళ అబ్బాయికి చేయి కట్ అయ్యి కట్టు వేసినట్లుగా ఉంటుంది వాళ్ళతో ఇక అంతా బాగానే జరుగుతుందని చెప్పి అవుట్ సైడ్ వెళ్ళి కారులోని పోలీస్ ఆఫీసర్ను కొట్టి ఆ కాను తీసుకొని వస్తాడు లోపల బొగిటీలను నాశనం చేస్తున్నప్పుడు లూయిస్ మార్క్యూస్పై దాడి చేస్తాడు లూయిస్ తన నోట్లోంచి నీటిని ఊదుతాడు ఎందుకంటే లూయిస్ బొగిటీని మార్క్యూస్ అంతకుముందు నీటి తొట్టిలో పడేస్తాడు దాంతో లూయిస్ చనిపోతాడు మార్క్యూస్ ఆ బొగిటీలన్నింటినీ ఒక బాక్స్లో పెట్టి బయటకు వస్తున్నప్పుడు ఎలోయిస్ అతన్ని కత్తితో పొడవడానికి వస్తుంటే మార్క్యూస్ ఎలోయిస్పై ఆ పౌడర్ లాంటి దాన్ని తన ఫేస్పై ఊదుతాడు దాంతో తను అలా స్టాచ్యూలా అవుతుంది మార్క్యూస్ ఒక బుగిటిని చూపించి ఇది నీకోసమే చేశా అని ఆ బుగిటిని సుత్తితో గట్టిగా కొట్టి విసురుతాడు దాంతో తను వెనక్కు నెట్టివేయబడుతుంది ఆ ఫామ్ మొత్తం ల్యాంప్ వల్ల కాలిపోతూ ఉంటుంది మార్క్యూస్ అవుట్ సైడ్ వెళ్ళిపోతాడు మళ్ళీ ఎలోయిస్ చిన్నగా లేచి కత్తితో అవుట్ సైడ్ వస్తూ ఉంటే మార్క్యూస్ అక్కడ ఉప్పును పోసి డెవిల్ బయటకు రాలేదని అంటాడు దాంతో తను అవుట్ సైడ్ రాలేకపోతుంది మంటల్లో ఆ ఫామ్ మొత్తం కాలిపోతూ ఉంటుంది మార్క్యూస్ వాళ్ళ ఫ్యామిలీతో కలుస్తాడు అందరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు ఆ కాలిపోయిన ఇంట్లో బుగిటిపై వాటర్ డ్రాప్స్ పడడంతో ఆ బుగిటి సడన్గా కలదరుస్తుంది సో ఇదండి స్పెల్ మూవీ స్టోరీ మీకు ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ కొట్టి కమెంట్ చేయండి Thanks for watching.